గ్రామాలు సొంతిల్లు వదిలి మట్టికుప్పల్లో గుడారాలు వేసుకుని కొందరు, కొండలు గుట్టలపైన పాకల్లో మరికొందరు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని కాళ్ళని వెళ్లదీస్తున్నారు. వరద భయంతో జీవనం సాగిస్తున్నారు వీరంతా. ఈ వరద కష్టాలు తాము పడలేమే, ప్యాకేజీ ఇచ్చేసి తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వారు వేడుకుంటున్నారు. చింతూరు ఏజెన్సీలో వర్షాలు పడితే చాలు, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఇళ్లను ముంచేస్తోంది. కోనవరం శబరి గోదావరి మధ్యలో ఉన్న కోనవరం గ్రామస్తుల అవస్థలు అన్ని ఇన్ని కాదు. శబరి గోదావరి మధ్యలో ఉంటూ ఎప్పుడు ఏ విపత్తు వచ్చి పడుతుందో తెలియక దిక్కుదిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వరదలు వస్తే చాలు, ఊర్లకి ఊర్లు కొట్టుకుపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం నిర్వాసితులకు ఎటువంటి న్యాయం చేయట్లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2022 గోదావరి వరదల ధాటికి కోనవరం శబరి కొత్తగూడెం మచ్చుక లేకుండా కొట్టుకుపోయి ఒక విపత్తునే సృష్టించింది. ఆ వరద దెబ్బకు కోనవరం వాసులు ఎప్పుడు వరద వస్తున్నా భయాందోళనకు గురవుతున్నారు. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విలీన మండలాలైన చింతూరు, కోనవరం, వియార్పురం, ఎటపాక మండలాల్లో భారీగా వరద వచ్చి చేరుతోంది. చెట్లు నేలకూలి, విద్యుత్ స్తంభాలు తీగలు పడిపోయి గ్రామాల్లో అంధకారం ఏర్పడింది. 10 రోజుల నుంచి ఆ అంధకారంలోనే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వరదల సమయంలో తమ జాలర్ల బోర్డ్స్ వాడుకుంటూనే తమ కుటుంబాలను అధికారులు మర్చిపోతున్నారని జాలర్లంతా ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి తమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదని విమర్శిస్తున్నారు. ప్రతి ఏడాది వరద వలన అన్ని కష్టాలే అని, పోలవరం ప్యాకేజీ ఇచ్చేసి తమను వేరే చోటికి పంపించాలని విలీన మండలాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు నిర్వాసితులను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ 4 మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నాయి.